సమన్వయంగా ఆమోదించినటువంటి 3 రైతాంగ వ్యతిరేక బిల్లుల్ని వ్యతిరేకిస్తూ ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీల పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో దీక్షా కార్యక్రమాల్ని ప్రారంభిస్తా ఉన్నాం. ఇదే పద్ధతుల్లో ఈ రోజు, రేపు, ఎల్లుండి అన్ని నియోజకవర్గాల్లో జరగబోతా ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి రైతుని నట్టి విరిచేటటువంటి వ్యవసాయ రంగ బిల్లులు రాబోయే రోజుల్లో కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి మొత్తం వ్యవసాయ రంగాన్ని దారవృత్తం చేసే పద్ధతుల్లో ఉన్నది. అంతేకాకుండా దాని దుష్ఫలితాల్లో భాగంగా రాబోయే రోజుల్లో ఆహార కొరత మరింతగా పెరిగేటటువంటి ప్రమాదం ఉన్నది. అసలే కరోనా కాలంలో ప్రజలంతా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ సందర్భంలో నరేంద్ర మోడీ గారు కరోనాని కలిసొచ్చిన కాలంలాగా భావించి ఈ సందర్భంలోనే లెక్కలేనన్ని సార్లు పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెంచారు. తర్వాత 20 లక్షల కోట్ల ప్రజలకు ఇస్తున్నా ఉన్నారు, అదంతా ఏమైపోయిందో కూడా తెలియదు. ఇవన్నీ అమలు జరపకపోగా ఇప్పుడు మళ్లీ రైతు రంగం అసలుకే ఇబ్బందుల్లో ఇక్కట్లో ఉంటా ఉంటే, ఆత్మహత్యల పొర కొనసాగుతూ ఉంటే, ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి అప్రజాస్వామికమైనటువంటి బిల్లుల వల్ల రైతాంగం నడ్డి విరిగే ప్రమాదం ఉన్నది. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా రైతాంగ ఆత్మహత్యలు మరింత పెరిగేటటువంటి ప్రమాదం ఉన్నది. అందువల్ల దేశభక్తి కలిగినటువంటి ప్రతి ఒక్కళ్ళు ఇవాళ స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. అన్నదాతను రక్షించుకోవడం కోసం కావాల్సినటువంటి పోరాటానికి అందరూ కూడా సమాయత్తం కావాల్సినటువంటి అవసరం ఇవాళ ఉన్నది. అందువల్ల ఈ దీక్ష తర్వాత కూడా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అనేక రూపాల్లో పోరాటాలు కొనసాగించబోతా ఉన్నాం. వామపక్ష పార్టీలు మరింత పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు వీరోచితమైనటువంటి పోరాటాలు నిర్వహించి విస్తృతంగా ప్రజలను సమీకరించి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి గుణపాఠం నేర్పే పద్ధతుల్లో భవిష్యత్ పోరాటాలకి ప్రజలందరూ కూడా సిద్ధం కావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు.